జులై 31లోగా 1.5 లక్షల రూపాయల లోపు రైతు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. కల్వకుర్తిలో జైపాల్ రెడ్డి సంస్మరణ సభకు హాజరైన సీఎం 2 ఆగస్టు నుండి ఫారిన్ టూర్కి వెళ్తున్నట్లు చెప్పారు. విదేశాల నుండి రాగానే 1 ఆగస్టులో పూర్తి రుణమాఫీ చేస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి. ఆడబిడ్డల కన్నీళ్లు దూర్చే బాధ్యత ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకున్నది. ఇదే కాదు, వ్యవసాయంకే ఉచిత కరెంట్, భూమి లేని పేదల సంగతి మీరు పట్టించుకోరని పాదయాత్ర సందర్భంగా అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు నేను పాదయాత్ర చేసినప్పుడు పేదలు వచ్చి నాకు చెప్పిండ్రు. అందుకే ఈనాడు ప్రతి పేదవాడి ఇంట్లో 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్తును ఇచ్చి పేదవాడి ఇంటిలో వెలుగుల్ని చూడాలన్న ఆలోచన ఇవాళ మన ప్రభుత్వం చేస్తున్నది, అమలు చేసి తీరుతున్నది. అదేవిధంగా మిత్రులారా, రైతు రుణ మాఫీ పార్లమెంటు ఎన్నికల్లో ఓ సన్నాసి దూలం లెక్క పెరిగింది, కానీ దూడకున్న బుద్ధి కూడా లేదు. సవాలు విసిరిండు, నువ్వు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి చూడు అని. నేను చెప్పిన 1 ఆగస్టులో తప్పకుండా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటానని సవాలు విసిరి 1 ఆగస్టు రాకంటే ముందే 1 లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేసి పేదవాళ్ల ఖాతాలో 6,093 కోట్ల రూపాయలు ఇప్పటికే వేసిన. ఈ రోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 60 లక్షల మంది రైతాంగానికి నేను మాట ఇస్తున్నా, జూలై 31 తారీఖు దాటకంటే ముందే 1,50,000 రూపాయలు ఉన్న ప్రతి రైతుకు మళ్ళీ 2వ విడత ఖచ్చితంగా 30 తారీఖు జూలై దాటకంటే ముందే 1,50,000 రూపాయల మీ బాకీని చెల్లించి రైతు రుణం తీర్చుకుంటా అని చెప్పి ఈ కల్వకుర్తి గడ్డ మీద నుంచి నేను మాట ఇస్తున్నా. ఇదే కాదు, 2 తారీఖు నుంచి 14 తారీఖు వరకు నేను విదేశీ పర్యటనకు వెళ్తున్నా, వచ్చిన ఎంబడే 2 లక్షల రూపాయల వరకు రైతులకున్న రుణాల మొత్తాన్ని 1 ఆగస్టు నెలలో పూర్తి చేసి మీకిచ్చిన మాట నిలబెట్టుకుని తెలంగాణ రైతాంగం యొక్క